హలో అండి, ఈ వీడియోలో మార్చ్ ఏప్రిల్ 2024లో జరిగిన నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుండి 13B క్వశ్చన్ చూద్దామండి. ఫైండ్ సి విచ్ రిజల్ట్స్ ఇన్ రిజోనెన్స్ ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ వెన్ ఒమేగా ఈక్వల్ టు 5000 రేడియస్ పర్ సెకండ్. ఓకే, మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది ప్యారలల్ సర్క్యూట్. ఆ ప్యారలల్ సర్క్యూట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కెపాసిటెన్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏమిచ్చారు? గివెన్ డేటాలో ఒమేగా ఈక్వల్ టు 5000 రేడియస్ పర్ సెకండ్ ఇచ్చారు. ఓకే, ద టోటల్ అడ్మిటెన్స్ ఈజ్, అడ్మిటెన్స్ని వై అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. అడ్మిటెన్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కదా, దట్ ఈజ్ వై ఈక్వల్ టు వైఎల్ ప్లస్ వైసీ. ఓకే, మనం ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఏం రాస్తామండి? ఎక్స్ఎల్ ఈక్వల్ టు జే ఒమేగా ఎల్ అని రాస్తాం కదా. అదే ఎక్స్ఎస్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? 1/j ωc అని రాస్తాం. అదే 1/j ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 1/j ఈక్వల్ టు -j అని రాస్తాం కదా. ఇవి ఫండమెంటల్స్. దాన్ని బట్టి వైఎల్ ఈక్వల్ టు ఏమని రాస్తాము? 8+j6 ప్లస్ ఇక్కడ ఏముంది? వైసీ అంటే 8.34. ఇక్కడ ఉన్నది ఏంటి? మనకి కెపాసిటెన్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏమని రాస్తామని చెప్పానండి? 1/j అని రాస్తాం కదా. అంటే 1/j ఈక్వల్ టు ఏంటి? -j కదా. అందుకు 8.34 -jXC అని తీసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇండక్టర్ దగ్గర అయితే ప్లస్సే పెడతాము, బట్ కెపాసిటర్ దగ్గర 1/j ఈక్వల్ టు -j అని రాస్తాం కాబట్టి 8.434 -jXC అని రాసుకోవాలి. వన్ బై ఎయిట్ ప్లస్ జే సిక్స్ని 8-j6తో న్యూమరేటర్ని అలాగే డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. అలానే వైసీలో కూడా అంతే, 1/8.34 -jXC ఉంది కదా, దాని ఆ న్యూమరేటర్ని డినామినేటర్ని 8.34 +jXCతో మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకున్నామండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకున్నాం. ఎందుకు అలా తీసుకున్నామంటే a+b ఇంటూ a-b ఫామ్ కోసం. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్తో మల్టిప్లై డివైడ్ చేస్తాము, ఇక్కడ కూడా అంతే. ఇలా అంటే ఇవి క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఉండేది ఇవే కదా, కన్వీనియంట్ కోసం ఇలా రాస్తాము. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్లో ఏముంది? 8-j6/, డినామినేటర్లు ఏంటి? a+b ఇంటూ a-b. ఫార్ములా ఏంటి? a² - b² ఏముంది ఇక్కడ? 8 స్క్వేర్ - b² అంటే j6² ప్లస్, ఇప్పుడు ఈ వైసీ టర్మ్ అనమాట, 8.34 + jXC/, సేమ్ ఇది కూడా అంతే, a-b ఇంటూ a+b, a² - b² కదా. a+ ఎంత ఉందండి మనకి? 8.34² - b² ప్లస్లో jXC². నెక్స్ట్ 8-j6/, 8² అంటే 64 కదా, 64. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? మైనస్. ఇక్కడ ఏముందండి? j6 కదా, అంటే j² 36 ఉంది. ఓకే, j² వాల్యూ ఎంత మనకి? j² ఈక్వల్ టు ఎంత? -1 కదా. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది? 64 - -1 × 36 అవుతుంది. j² వాల్యూ -1 కదా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 64 + 36 అవుతుంది. 64 + 36 వాల్యూ ఎంత? 100 ప్లస్ 8.34 + jXC/, 8.34² చేస్తే మీకు వచ్చిన వాల్యూ 69.5. ఇక్కడ కూడా అంతే, j² అంటే -1 కదా, -1 ప్లస్ అవుతుంది, ప్లస్ XC² మనకి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చేసామంటే రియల్ పార్ట్స్ని అలాగే ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్ చేసాం. రియల్ పార్ట్ అంటే ఏముంటుంది? ఏ టర్మ్లో అయితే జే అనేది ఉండదో అది రియల్ పార్ట్. అదే ఇమాజినరీ పార్ట్ అంటే జే ఉన్న టర్మ్ని ఇమాజినరీ పార్ట్ అంటాం. ఇప్పుడు రియల్ పార్ట్ని అలాగే ఇమాజినరీ పార్ట్ని సపరేట్ చేయండి. ఓకే, వై ఈక్వల్ టు, దీనిలో రియల్ పార్ట్ ఏమవుతుంది? 8/100 అవుతుంది రియల్ పార్ట్. నెక్స్ట్ దీనిలో రియల్ పార్ట్ ఏమవుతుంది? 8.34/, డినామినేటర్ మొత్తం రియల్ పార్టే అవుతుంది, అది ఒకవైపు రాయాలి. ప్లస్ జే ఇమాజినరీ పార్ట్, ఈ ఇమాజినరీ పార్ట్ ఏముంది? j6/100 ఉంది, ఇక్కడేమో jXC/69.5 + XC² ఉంది కదా. ఈ రెండిట్లో నుంచి నేను j కామన్ తీశాను, ఇమాజినరీ టర్మ్ కదా, j కామన్ తీసి రిమైనింగ్ రాశాను. చూడండి ఇక్కడ +jXC/69.5 + XC² -j600 కదా, -j600. ఓకే, మనకి ప్యారలల్ రిజోనెంట్ సర్క్యూట్లో ససెప్టెన్స్ అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, ప్యారలల్ రిజోనెంట్ సర్క్యూట్లో ససెప్టెన్స్ అనేది 0 అవుతుంది. ససెప్టెన్స్ అంటే ఏంటండి? ఇమాజినరీ పార్ట్ అంటే జే పార్ట్. ఇది మొత్తం ఇప్పుడు దేనికి ఈక్వల్ చేయాలి? 0కి ఈక్వల్ చేయాలి. అంటే ఏమని రాస్తాము? XC/69.5 + XC² - 6/100 = 0 రాయాలి.
ఇలా రాసిన తర్వాత క్రాస్ ఇక్కడ మైనస్ ఉంది కదండి, ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అంటే ఎక్స్సీ బై 69.5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 6/100. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 100 ఇంటూ ఎక్స్సీ అవుతుంది. నెక్స్ట్ ఈ 69.5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని ఈ 6తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ ఎంత, 417 ప్లస్ 6 ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 100 ఎక్స్సీ. ఓకే, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కోసం దీన్ని 100 ఎక్స్సీ ఉంది కదా, దానికి ఈక్వల్ కట్ తీసుకొస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. మనకి ఫామ్ తెలుసు కదా, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని. ఆ ఫామ్ కోసం 6 ఎక్స్ స్క్వేర్ మైనస్ 100 ఎక్స్సి ప్లస్ 417 ఈక్వల్ టు 0. మనకి ఇవి ఫ్యాక్టర్స్ ఫైండ్అవుట్ చేయడం తెలుసు కదండి, ఆ ఫ్యాక్టర్స్ ఫైండ్అవుట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎక్స్సి వాల్యూ ఒకటేమో 8.33 వచ్చింది, ఒకటేమో 8.35 వచ్చింది. మనం ఏం ఫైండ్అవుట్ చేయాలి, కెపాసిటెన్స్ వాల్యూ ఫైండ్అవుట్ చేయాలి. కెపాసిటెన్స్ వాల్యూ ఫైండ్అవుట్ చేయాలి అంటే ఎక్స్సి ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, ఇందాక మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, 1/ωc. ఓకే, దట్ ఈజ్ సి ఈక్వల్ టు, మనం ఫైండ్అవుట్ చేయాల్సింది సి వాల్యూ కదా. ఈ సీని ఇటు పంపించండి, ఈ ఎక్స్సీని ఇటు తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది సి ఈక్వల్ టు 1/ωx. మనకు ఆల్రెడీ గివెన్ డేటాలో ఒమేగా ఇచ్చారు. ఎంత ఇచ్చారండి ఒమేగా వాల్యూ? 5000 రేడియస్ పర్ సెకండ్ ఇచ్చారు కదా, రేడియం పర్ సెకండ్. ఓకే, దెన్ సి ఈక్వల్ టు 1/ ఈ ఒమేగా ప్లేస్లో 5000 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్సీ వాల్యూ ఎంత వచ్చింది? 8.33 వచ్చింది. ఆ 8.33ని సబ్స్టిట్యూట్ చేయండి, ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూని 1/ ఆ వాల్యూ వేస్తే మీకు వచ్చిన ఆన్సర్ సి ఈక్వల్ టు 2.4 × 10⁻⁵ వచ్చింది. నేనేం రాశానండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రోలో రాశాను. అప్పుడు ఏమవుతుంది 24 × 10⁻⁶ ఫారడ్స్, అంటే కెపాసిటర్ యూనిట్స్. ఓకే, లేదా ఇంకా 24 మైక్రోఫారడ్స్ ఇలా అన్నా రాయొచ్చు. మనకి ఎక్స్సీ వాల్యూ ఇంకోటి ఏమొచ్చిందండి, 8.35 వచ్చింది కదా. సేమ్ ఇలానే ఎక్స్సీ ఈక్వల్ టు 1/ωc అని, ఇక్కడ ఎక్స్సీ ప్లేస్ ఎంత సబ్స్టిట్యూట్ చేసాము, 8.33 సబ్స్టిట్యూట్ చేసాము కదా. ఇప్పుడేమో ఎక్స్సీ వాల్యూ 8.35 సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీకు కెపాసిటర్ వాల్యూ అలానే వస్తుంది, సి ఈక్వల్ టు 24 మైక్రోఫారడ్స్ అలానే వస్తుందండి. ఒకసారి మీరు ఆ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.